Have it. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఏంటి అంటే, నేను వీడియో స్టార్ట్ చేయగానే నాయన అవుతుందన్నమాట, వాయిస్ స్టార్ట్ చేయగానే. సో ఈ వీడియో ఏంటి అంటే, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది, అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు పెట్టడానికి, సో అందుకే లేట్ అయిపోయింది అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే, మీలో ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే, నా పేరు శ్రీవాణి అండి, మేము యూఎస్లో ఉంటాం. నాకు ఒక 7-8 మంత్స్ ఓల్డ్ బేబీ ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా స్టార్టింగ్ అయినా నేను చూపిస్తున్నానంటే, అది నేను వంట చేస్తున్నా లేకపోతే అంట్లు తోముతున్నా అలా వచ్చి దాని మీద కూర్చుంటుంది అనమాట, అదే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ సాంబార్, అదే చెప్పాను కదా ఆ రోజు లంచ్కి ఇడ్లీ సాంబార్ చేశాను అని. సో ఇంకా అదే చూపిస్తున్నాను. దాంట్లోకి లెమన్ వాటర్ చేస్తున్నారనమాట. కొంచెం స్టమక్ పెయిన్ ఉంటే లెమన్ వాటర్ చేయమని చెప్పానమాట. సో అది చేస్తున్నారు మా వారు. ఇంక ఇక్కడైతే నైనా మేడం ఆడుకుంటుందన్నమాట. నా జుట్టు వీకిన్ అవుతూ ఉందన్నమాట, అదే చూపిస్తున్నాను అక్కడ. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి, కెమెరానే చూస్తుంది కొంచెం సేపు, తర్వాత టీవీనో ఏదో చూస్తుంటుంది నాకు తెలిసి. ఈ వీడియో అయితే చాలా వరకు నాయననే ఉంటుందన్నమాట. దీంట్లో నాయనవే చాలా షూట్ చేశాను వీడియోలో అయితే. ఇప్పుడు కూడా నా పక్కనే ఉందన్నమాట, అస్సలు ఎడిట్ చేయట్లేదు అసలు, అందుకనే కుదరట్లేదు అనమాట నాకు వీడియోస్ పెట్టడం. చూసారా, ఫోన్ లాగేసుకుంటుంది అనమాట పక్కన కూర్చొని. కొంచెం సేపు వాళ్ళ నాన్న ఎత్తుకోమంటే ఆయన కూడా బిజీ ఉన్నారనమాట. సో ఇంక అందుకని నాకు తప్పట్లేదు వీడియోస్ అయితే పెట్టనివ్వట్లేదు అనమాట. నాయన ఎడిట్ చేయనియట్లేదు అస్సలు. చూస్తారు కదా అసలు ఎంత అల్లరి చేస్తుందో, అసలు నన్ను దాటి పోనే పోదన్నమాట. ఎంతసేపు నా వెనకాలే తిరుగుతుంది. ఇక్కడ చూసారా, నేను అంట్లు తోముతుంటే వచ్చి నా వెనకాల నిల్చుంది, కూర్చుంది, నా కాళ్ళు పట్టుకుంటుంది, లేకపోతే నా చెప్పులను టచ్ చేస్తుంది అట్లా అనమాట. అదే చూపిస్తున్నాడు అక్కడ మా వారు తీశారనుకుంటా ఈ వీడియో. ఎంతసేపు ఉన్నా నాతోనే తిరుగుతుంది అనమాట, వాళ్ళ నాన్న దగ్గరికి అస్సలు పోవట్లేదు, ఎక్కువ నా దగ్గరే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మేము స్టోరేజ్ కంటైనర్స్ తీసుకొచ్చాము కదా, అలా వాటిలో అయితే నైనవి కొన్ని, నైన వాయిస్ వస్తూనే ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇక క్యూట్ క్యూట్ వాయిస్ కదా వినేసేయండి. ఇంకా అందులో అయితే నైనవి డైలీ వేర్, అంటే డైలీ వేర్ అని కూడా కాదు, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్. ఆపు నాయనా, నేను సౌండ్ వినిపిస్తుంది నీది మొత్తము, నాదే మెల్లిగా వినిపిస్తుంది. చూసారా అదనమాట, నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఆమె కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంది, లేకపోతే నా ఫేస్ చూసి నవ్వుతుంది అనమాట, అందుకనే అలా వస్తుంది. ఇంకా చెప్పాను కదా నాకు వేరే ఆప్షన్ లేదనమాట, నాయన నా దగ్గరే ఉంటుంది, అది పడుకునేదాకా నా దగ్గరే ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే దాంట్లో అయితే నాయనవి అన్నీ ఒక్కొక్క బాక్స్లో అలా పెట్టి స్టోర్ చేశానమాట. కానీ నాకు అసలు దానికి పెట్టడానికి ఎప్పుడూ కరెక్ట్గా దొరకట్లేదు అనమాట టైంకి, అందుకనే చాలా హెడ్ బ్యాండ్స్ కూడా పెట్టలేదనమాట దానికి, అన్నీ చిన్నగా అయిపోయినాయి ఇప్పుడు. సో అందుకనే ఇలా ఇదొకటి అక్కడ సైడ్లో పెట్టేద్దామని చెప్పి ఇలా ఒకటి తీసుకున్నాను. దాంట్లో నైనవన్నీ పైన షూజ్, సాక్స్లు, ఇంకా హెయిర్ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్ అట్లాంటివి, హెడ్ బౌస్ అన్నీ పెట్టానమాట, క్లిప్స్, ఆల్మోస్ట్ నైనవి ఏమేమి ఉన్నాయో అన్నీ దాంట్లోనే పెట్టేశానమాట పైన నాకు ఈజీగా దొరకడానికి. అలాగే నెక్కర్స్, ఇంకా షార్ట్స్ అట్లాంటివన్నీ పెట్టానమాట తొందరగా దొరకడానికి. సో అందుకనే అది సెట్ చేస్తున్నాను. నైనా చూడండి ఎన్ని పాటలు పడుతుందో, అసలు అన్నీ కదిలిచ్చేయడానికి అన్నీ చూసేయాలి, అసలు ఏమవుతుంది అక్కడ అని చెప్పి అన్నీ సర్దుతుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా అటు ఇటు అవతలకి ఇవతలకి ఫుల్గా తిరుగుతుంది అనమాట, హాల్లో నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో నుంచి హాల్లోకి. ఇంకా నన్ను అస్సలు ఒక దగ్గర ఉండనియ్యదు, ఏదో ఒకటి తగిలించుకుంటుంది ఏడుస్తుంది అట్లా అనమాట, ఒక్క దగ్గర ఉండట్లేదు ఇప్పుడైతే.
చూస్తున్నారు కదా వీడియోలోనే ఏమేమి చేస్తుందో, అక్కడ కెమెరాని చూస్తుంది, ఇక్కడికి వస్తుంది, నేను ఎటు తిరుగుతాడు వస్తుంది అనమాట, నా కాళ్ళ చూసుకుంటే నా కాళ్ళ వెనకాలనే వచ్చేస్తుంది. నిజంగా ఈ ఏజ్లో పిల్లల్ని మెయింటైన్ చేయడం నిజంగా చాలా కష్టం. మేము చిన్నప్పుడే అనుకున్నాము కానీ ఇప్పుడు ఇంకా చాలా కష్టమైపోతుంది అనమాట. ఒక్క దగ్గర ఉండదు, ఎప్పుడు నా దగ్గరే ఉంటా ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ఏజ్ పిల్లలు ఉంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, అసలు ఎలా చూసుకుంటారు అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వాళ్ళకి ఏమైనా మంచిగా వాళ్ళకి ఏమంటారు ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా మంచి టిప్స్ ఉంటే నాకు చెప్పారా కొంచెం ప్లీజ్. అలాగే ఇంకా చూసారు కదా నెక్స్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది, పడుకుంటుందేమో అని చెప్పి ఏడుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడైతే నాయనకి ఎక్కిళ్ళు వచ్చినాయి అన్నమాట పాపం. వాళ్ళ నాన్నని వాటర్ తాపమని చెప్పాను, నేను ఏదో వంట చేస్తున్నా, నాకు తెలిసి వంట కాదు కాఫీ పెడుతున్నట్టున్నా, యా కాఫీ పెడుతున్నాను. అలాగే నాయనకి ఈవినింగ్ ఫ్రూట్ అన్నమాట, ఫ్రూట్ అంటే క్యారెట్ ప్యూరీ అన్నమాట, ఇవి చెప్పాను కదా బయట తీసుకొచ్చాను అని. అవి మాత్రం బాగానే తింటుంది, బెస్ట్ ఎడ్స్ ఏదో సంథింగ్ పేరు ఉంటుంది, అది మాత్రం బాగానే తింటుంది అన్నమాట. ఇంకా వేరే ఏవి తినట్లేదు. యాక్చువల్ అయితే క్యారెట్ నేను ఇంట్లో వేస్తే అస్సలు తినదు అనమాట, బయట నుంచి తీసుకొస్తే తింటుంది. ఇక్కడ వాటర్ దాపుతున్నారు అనమాట, దానికి వాటర్ దాపుతూ కొడతారు చూడండి వెనకాల, అది కొన్ని దెబ్బలేసాడు కానీ మెల్లగానే కొడతాడులేండి, గట్టికి కాదు, కాకపోతే కొడతాడు ఎప్పుడు బాగానే అయితే దాన్ని. ఇగో ఇది ఇస్తా దా దా ఇంక ఇక్కడ అయితేనేమో మేము కాఫీ తాగుతుంటే నాయన కింద ఆడుకుంటుంది అనమాట, ఆడుకోదు అటు ఫ్లోర్ మీదకి వెళ్ళిపోతా ఉంటుంది, అటేమో చల్లగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే వదిలేసాను ఎందుకంటే అది అస్సలు ఆగట్లేదు అనమాట, వచ్చేస్తుంది ఫ్లోర్ మీదకి. ఇంక ఇక్కడైతే నాయన కోసమని పఫ్స్ తీసుకున్నామన్నమాట, నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, అది కూడా టార్గెట్లోనే తీసుకొచ్చాను, చాలా తక్కువ ఉంటుంది కాస్ట్. ఆ ప్యూరీస్ అయితే ఇండియాలో కూడా దొరుకుతాయంట నాకు తెలిసి, ఎవరికైనా పిల్లలకి ట్రై చేయొచ్చు, చిన్నపిల్లలకి 6 మంత్స్ ప్లస్ బేబీస్కి. నేను నాయనకి రీసెంట్గా తీసుకున్నాను, ఇంతకుముందు నేనే పెట్టేదాన్ని, అంటే నేను కొన్ని పెట్టేదాన్ని కానీ అన్నీ తినదు నాయన అయితే. నేను చేస్తే స్వీట్ పొటాటో కానీ క్యారెట్ కానీ అస్సలు తినదు, ఆవకాడో కానీ అస్సలు తినదు అనమాట. ఇంక ఇక్కడైతే పఫ్స్ అనమాట, ఇవేమో చిన్న చిన్నగా ఉంటాయి అలాగే పెట్టేస్తారు కానీ ఇది మాత్రం తినలేదన్నమాట. స్టార్టింగ్లో ఒకటి పెట్టంగానే దానికి ఇట్లా గొంతులో కొంచెం ఎలానో అయినట్టుంది, మేబీ అదానికి మింగడానికి రాలేదన్నమాట. అది నోట్లో పెట్టగానే మెత్తగా అయిపోతుంది కానీ దానికి ఎందుకో ఇరుక్కున్నట్టు వచ్చింది. సో అందుకనే అప్పటి నుంచి నేనే ఇలా దాన్ని స్మాష్ చేసి పెడతానమాట. ఇప్పుడు బాగా తింటుంది, ఇప్పుడు ఒకసారికి 10 అట్లా తినేస్తుంది అనమాట, అట్లా మనం చించి పెడితే. ఇంక ఇక్కడైతే లిటిల్ హార్ట్స్ తింటున్నాను అనమాట, ఇండియన్ బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను కదా లిటిల్ హార్ట్స్, అదే ఆ రోజు ఓపెన్ చేశాను, అది తింటున్నాను అనమాట. ఈ బిస్కెట్స్ అయితే నేను నాకు తెలిసి చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో అయితే ఉండేవి కాదనుకుంటా, మేము స్కూల్కి వెళ్ళిన దగ్గర అట్లా అచ్చంపేటలో అదే మేము స్కూల్కి వెళ్ళిన దగ్గర అక్కడ చూసేదాన్ని నేను, అదే గుర్తొచ్చింది అనమాట నాకు. చిన్న ఉన్నప్పుడు ఊర్లో ఉండేవో లేవో నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు కొనేదాన్ని కాదు, ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళినప్పుడు అట్లా బస్టాండ్లలో అట్లా కనిపించేది నైనా. సో అదే గుర్తొచ్చింది అనమాట నాకు. ఇంకా ఇక్కడైతే వాకింగ్కి వెళ్ళడానికి అని చెప్పి నాయన రెడీ చేశారనమాట వాళ్ళ నాన్న, తీసుకొచ్చి నేను స్ట్రోలర్లో వేసాను. చల్లు చల్లు ఎన్నింటనో లిటిల్ హార్ట్స్ లవ్ యు అను లవ్ యు టు అను ఆడుకుంటుంది మేడం ఇప్పుడు. గివ్ మీ వన్ పీస్ పైగా బావే Oh.
అత్త ఫ్లవర్స్ వచ్చినాయి మమ్మీ. ఓకే ఈ పువ్వు ఎల్లో పువ్వు ఆరెంజ్ పింక్ ఏమన్నారే అక్కడ ఏమైందంటే ట్రాన్స్ఫార్మర్ మంట వచ్చిందనమాట ఫైర్ అయ్యింది మొత్తం సో ఇక మేము ఇంటికి వచ్చేసరికి పవర్ అయితే లేదు ఇంట్లో పవర్ కట్ సీన్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇంట్లో ఇది నాకు తెలిసి థర్డ్ టైం అనుకుంటా కానీ నేను వీడియో తీసింది అయితే ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి పోయింది అప్పుడు కూడా చాలాసేపు పోయింది మళ్ళీ ఇప్పుడే చాలాసేపు పోవడం అనమాట నైనా పుట్టినాక అసలు మాకు పవర్ పోతే ఇంకా స్టవ్ గ్యాస్ కూడా రాదనమాట టీ కూడా టీ కాఫీ కూడా ఏం తాగడానికి ఉండదు అన్నీ బయట తెచ్చుకోవడమే అనమాట సో వచ్చేసింది మళ్ళీ త్వరగానే పవర్ అయితే ఇంకక్కడైతే నాయన ఆడుకుంటుంది అనమాట ఈ పవర్ పోయినప్పుడు అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట మా ఊర్లో ఉన్నప్పుడు కూడా ఊరికే పవర్ పోయేది చిన్నప్పుడు సో అది గుర్తొచ్చింది సో ఈ వీడియో అయితే ఇంతే అండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్